ρε, κάρα βρα. వారని అవ్వా నువ్వు ఎక్కడేం చేస్తున్నావురా నీ గురించి ఊరంతా ఎతకలేక చచ్చుంటాను కరెక్కో సారీ మా టైంలే మేము చాలా అర్జెంట్ పని మీద పోతా ఉన్నాయి ఏంటో అంత అర్జెంట్ పని అవును ఈడెవడు మా బాబాయికి కొడుకు రేపే వచ్చింది నిన్న పోతున్నాయి ఇలా సిటీ చూడడానికి బజార్కి పోతున్నాయి చిచ్చి నేను వీడి బాబాయ్ కొడుకుని కాదు తొలల్పూర్ మహారాజ్ గారి యువరాజుని ఈ సన్నే చెప్పండి చెప్తున్నాడు అరే పిచ్చోడా నోర్మై ఏయ్ నే పిచ్చోడు కాదు నాకు బుర్ర పని చేయడం లేదు నిజం చెప్పరా ఇది కథ ఏంటి తూ ఏంలే ఏంలే లాల్చిలా పేపర్ ఏంటి ఇది ఒక పేపర్ అంటే రెండు పేపర్ల హాఫ్ నువ్వు ఎక్కువ మాట్లాడితే రెండు దవడలు పగులుతాయి రెండు దవడలు అంటే ఒక్క దవడకి డబల్ పేపర్లే అచ్చా వీడు నీకి బాబాయ్ కొడుకు రేపు వస్తాయి నిన్న పోతాయి నీకి బాస్ ఉన్నాయి నాకు అసిస్టెంట్ ఉన్నాయి చూడదోనా అట్టరా దారికి పద ఈ నెలకు అప్పు చెప్పేసి ఆ పది లక్షలు కొట్టదా పద ఎట్లా అప్ప చెప్తాయి పేపర్లో అడ్రస్ ఇచ్చినాయిలే ఈ నరిగితే చెప్పడంరా ఎన్నోసార్లు అడిగినాయి చెప్తాయిలే ఒరే ముందు నీ పబ్లిక్ నుంచి ఇంటికి తీసుకెళ్దాం పద అక్కడికి వెళ్ళి బతిమలు బామలు అడ్రస్ పెట్టేద్దాం అని తీసుకురా ఏంటి ఇంత చిన్నగా ఉంది బాత్రూమా బాత్రూమ్లే సార్కి ఇల్లు ఉన్నాయి ఇల్లా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటి అడుగు పెట్టారేంటి సిగ్గు వదిలిపెట్టి ఏదో చిన్నపిల్లలు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చారులేండి అవునానా కన్నవాళ్ళ విలువేంటో ఇప్పటికి తెలుసుకున్నాం అవును డాడీ ఆ పిట్టలోడి ఇంట్లో రెట్టలు తప్ప తినడానికి రొట్టెలు కూడా లేవు ఆహా ఎప్పటికైనా కాస్త బుద్ధిగా ఉండండి అరే ఈ అబ్బాయి డాడీ బుద్ధిగా ఉన్నాడు తొడల్పూర్ మహారాజా గారని వాళ్ళ అబ్బాయిలే ఐస్ క్రీమ్ కలిగి ఇంటి పారిపోయి వచ్చాడు అబ్బా ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నాడో నా బుచ్చి నా బజ్జి నా ఫ్రిడ్జి అబ్బా ఏంటండి బుగ్గలు తెరిపేస్తున్నావు అంటే మా అమ్మాయి కొంచెం అల్లరి పిల్లలేనన్న అది అంతే అసలే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్నగారా నిద్ర లేవగానే ఏం చేస్తారు నిద్ర లేవగానే కళ్ళు తెరుస్తారు అయ్యా పర్నియమ నిద్ర లేచిన తర్వాత అంత కళ్ళే తెరుస్తారా కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఏం చేస్తారు ఆవులు ఇవ్వటం గేదెల్ని కడగడం కాదయ్యా వరి నా రసాకో బరబరా మీ నాన్నగారు అసలు ఏం చేస్తుంటారు మీ ఇంట్లో ఏరోప్లేన్ ఉందా అవునుగా అదిగో ఇప్పుడు బ్యాటరీ అయిపోయినాయి లేకుంటే జబర్దస్త్ తగుడుతాయి చిచ్చి ఆ ఏరోప్లేన్ కాదు నిజమైన ఏరోప్లేన్ మా ఇంట్లో మూడు ఉన్నాయి అచ్చా మూడు విమానాలు ఏం చేస్తాయి ఒక దాంట్లో నేను స్కూల్కి వెళ్తానా బాగుంది ఇంకో దాంట్లో మా కుక్క షికారు కలుతుంది కుక్కలకి విమానంలా షికారు పోతాయి లింగంజీ మనకి వాళ్ళ ఇంట్లో కుక్కలు అయితే ఎంత బాగుంటాయి సరేగాని మూడో విమానం ఏం చేస్తారు మా మమ్మీ షాపింగ్కి వెళ్ళి గోల్డ్ రంగులు లిప్టిక్లు తెచ్చుకుంటది నేను ఉన్నాను ఎందుకు బియ్యం బొగ్గులు కూడా రిక్షాలో తెచ్చుకోవాల్సిందే విమానంలో బొగ్గులు వేస్తే విమానం మాసిపోతుందిలే సన్నాయి నొక్కు నొక్కక లోపలికి పని చూసుకుంటావా చూడమ్మా వేడి గనక ఇక్కడ ఉంటే మా ఇద్దరికి మెంటల్ ఎక్కిపోయేట్టుగా ఉంది అంచేత వాడిని రూమ్ లోకి తీసుకెళ్ళి బాగా ఆడించి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడో పట్టుకో ఆ తర్వాత నేను చూసుకుంటాను అలాగే డాడీ చిటికన్నా మరి నా గదిలోకి వెళ్ళి ఆడుకుందావా లే ఎత్తుకెళ్ళా నువ్వు ఎత్తుకుంటే నాకు కితకితిర పడతాయి బుర్చి కన్నా ఆంటీ దగ్గర సిగ్గేంటి పద